ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించదు. మానసికంగా కొంత నిరుత్సాహం అనేది కలుగుతుంది. ఎందుకు పరిజ్ఞాన వాళ్ళు, మీకంటే నాలెడ్జ్లో తక్కువగా ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు, పనిచేయని వాళ్ళు, సోమరిపోతులు, వీళ్ళకి లభించినటువంటి స్థానం మీకు లభించకపోవటం మీ మానసిక వ్యధన కారణమవుతుంది. భగవంతుడు ఎక్కడున్నాడు? న్యాయం ఎక్కడుంది? ధర్మం ఎక్కడుంది? నాకున్నటువంటి సామర్థ్యానికి ఈ రకమైనగా గుర్తింపు లేకపోవటం ఏంటి? వాళ్ళకి ఆ రకమైన యోగం పట్టడం ఏంటి అని మీరు ఎంతగానో బాధపడతారు. కానీ యోగం అనేది ఒక గొప్ప విషయం. పండగ అయితే అందరికీ ఒకటే రోజు పండగ వస్తుంది. యోగం అనేది పండగ లాంటిది కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు మంచి యోగం అనేది వస్తుంది, ప్రారంభమవుతుంది. ఆ మంచి రోజులు మీకు వస్తాయి. అందరికంటే కూడాను మీరే ఉన్నత స్థానంలో ఉండగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఆలోచించవలసిన విషయం వల్ల పిల్లలకు సంబంధించిన విషయాల్లో క్రమశిక్షణాయుతమైన పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారు అనే విషయం మీద దృష్టి పెట్టండి. మిగిలిన విషయాల్లో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ దేవీ నవరాత్రోత్సవాల్లో విధి విధానంగా నేను చెప్పిన విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ దేవీ నవరాత్రోత్సవాలకు ఉన్న ప్రత్యేకత ఒక మాట చెప్తాను. మనిషి ఏ పని చేయాలన్నా, చివరికి కాఫీ తాగాలన్నా శక్తి కావాలి. శక్తి లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఇదే విషయాన్ని ఆదిశంకర్ల వారు చాలా స్పష్టంగా చెప్పారు, నిరూపించారు. ఈ 10 రోజులు దసరాల్లో అమ్మవారిని పూజించడం వల్ల, అభిషేకాలు చేయటం వల్ల, విశిష్టమైన ద్రవ్యాలతోటి అమ్మవారిని పూజించడం వల్ల ఒక శక్తి ఏర్పడుతుంది. దానివల్ల జీవితంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనం ఎన్ని రోజులు ఎన్ని పూజలు చేసినా కానీ 2 సంవత్సరాల పాటు కష్టపడి చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళకపోతే ఏ విధంగా అది నిష్ఫలం అవుతుందో, ఇది కూడా అలాగే అవుతుంది. మనం మిగిలిన రోజుల్లో ఏం చేసామో ఏం చేయలేదో అది వేరే విషయం. మన పూజలు ఫలించినటువంటి ఫలితం మనకు రావాలన్నా, శక్తి మనకు రావాలన్నా,